లిక్కర్ కేసెస్ స్టేట్లో సేల్ చేశారు పాలసీ మార్చిన తర్వాత. దానికే 8 లక్షల కేసుల్లో ప్రీమియం బ్రాండ్స్ పైన 1000 రూపాయలు, అలాగే చీప్ లిక్కర్ మీద 200 నుంచి 300, బీర్ కేసెస్ మీద 100 రూపాయలు, ఇట్లాగా ఇవన్నీ కూడా అడ్డగోలుగా దోచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మీరు చెప్పింది ఏంటి? మద్యపాన నిషేధం అని చెప్పారు, దశల వారీగా చేస్తామన్నారు, 10 నెలల్లో దశల వారీగా ఈ ఎక్సైజ్ పాలసీని మీ ఆదాయం పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇప్పటికైనా పాలసీని స్ట్రీమ్లైన్ చేయండి, సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టండి, లేదంటే ప్రజల ఆరోగ్యానికి తక్కువ హాని కలిగించే లిక్కర్ అన్నా దేశంలో అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అమ్ముతున్నాయో ఆ బ్రాండ్స్ అన్నిటినీ అవైలబుల్గా పెట్టండి. ఎవరికి ఏది నచ్చితే, మీరు ఎలాగో గవర్నమెంట్ షాపులు, మీరే ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టి అమ్ముతుంది కాబట్టి దానికన్నా అవైలబుల్గా ఉంటే వాళ్ళని తగ్గుతారు. అంతేకాకుండా బిల్లులు, ఈ సప్లై చేసిన 8 లక్షల కేసులకు సంబంధించిన బిల్లులు వాళ్ళకి ఇవ్వటానికి కూడా 40% 30% కమిషన్ అడుగుతాను. శ్రీకాకుళం జిల్లాలో సీగ్రమ్స్ వాళ్ళది బాట్లింగ్ యూనిట్ ఉంది. ఇంకా తెలంగాణలో యూపీ వాళ్ళది బాట్లింగ్ యూనిట్ ఉంది. ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్లో ఫారెన్ లిక్కర్ని అమ్ముతారు, అలాగే ఇండియన్ మేడ్ లిక్కర్ని కూడా, ఐఎంఎల్ని కూడా వాళ్ళు బాట్లింగ్ చేస్తారు. వీళ్ళు అడిగే కమిషన్లోకి భయపడిపోయి, మాది మల్టీనేషనల్ కంపెనీస్ అండి, ఏ రాష్ట్రంలో కూడా ఈ పద్ధతి లేదు, మేము మీరు కోరిన విధంగా కమిషన్ని డబ్బులుగా ఇవ్వలేము, ఇంతకుముందు పాలసీలో బ్రాండ్ షాపుడు 100 కేసులు అమ్మితే వాడికి బోనస్గా ఆ బ్రాండ్ అమ్మినందుకు 3 కేసులు 4 కేసులు స్కీమ్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం డైరెక్ట్గా డబ్బులు డిమాండ్ చేయటంతో మేము మనీని, లిక్విడ్ క్యాష్ని మేము కమిషన్గా ఇవ్వలేమని చెప్పి వాళ్ళు తప్పు కూర్చున్నారు, ఆపు కూర్చున్నారు. దాంతో ఈ బ్రాండ్లన్నీ ఎగిరిపోయి జగన్ బ్రాండ్స్ అన్నీ ముందుకొచ్చినాయి. అంతేకాకుండా ఆ వచ్చే తక్కువ క్వాంటిటీ, నామినల్ క్వాంటిటీ వస్తే దాన్ని కూడా ఎవరికి ఎవరు ఎక్కువ కమిషన్లు ఇస్తే వాళ్ళకే బారుల్లో అక్కడక్కడ 1-2 చోట్ల దొరుకుతూ ఉన్నాయి. ఈ పిచ్చి బ్రాండ్లు మాత్రం రాష్ట్రంలో 3000 షాపుల పైన ఉన్నాయి. ఈ జగన్ బ్రాండ్స్ మాత్రం అన్ని బ్రాండ్ షాపుల్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ తాగిన ఒకటి బ్రాండు రేపొద్దునకెళ్తే మారిపోతూ ఉంది. అంటే డిస్టిలరీస్ని వీళ్ళే పెట్టుకున్నారు బినామీ పేర్లతో. ఈ పిచ్చి బ్రాండ్ని వీళ్ళే తయారు చేస్తున్నారు. ఎవరు లంచాలు ఎక్కువిస్తే వాళ్ళ బ్రాండ్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అమ్ముతూ ఉన్నారు. ఇది ఒక పిచ్చి బ్రాండ్లకి, పిచ్చి లిక్కర్కి డంపింగ్ యార్డ్గా రాష్ట్రాన్ని చేసి ప్రజల ఆరోగ్యాలతో, ప్రజల ప్రాణాలతో, పేద వర్గాల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. వాలంటీర్లు కూడా 8 o'clockకి షాపులు క్లోజ్ చేసినాక, ఇంతకుముందు బెల్ట్ షాపులు వైఎస్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండి
ఆ విధంగా వీళ్ళు కూడా బాటిల్ కింతని పెట్టుకొని ముందే వీళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకొని దాన్ని గ్రామాల్లో 8 తర్వాత గవర్నమెంట్ షాప్స్ ఉండవు కాబట్టి